తూర్పు గోదావరి జిల్లా మోమిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామ సర్పంచ్గా పొత్తూరి శ్రీ ఉమారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మోమిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నేరుగా ఇంటికి వెళ్లి సర్పంచ్ అభ్యర్థి పొత్తూరి తిరుమల వెంకటేశ్వర వర్మ సతీమణి పొత్తూరి శ్రీ ఉమారాణిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీటీవీ వర్మ మాట్లాడుతూ తన భార్య శ్రీ ఉమారాణిని చిన్నకొత్తలంక గ్రామ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కొత్తలంక గ్రామస్తులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఎంతో రుణపడి ఉంటానన్నారు. అలాగే చిన్నకొత్తలంక గ్రామస్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని తన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు సాయశక్తులా తన బాధ్యత నిర్వర్తిస్తానన్నారు. గ్రామంలో ఉన్న రోడ్లు, మంచినీటి సదుపాయం తదితర సమస్యలను ఎమ్మెల్యే పీవీ సతీష్ కుమార్ సహాయంతో పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఉప సర్పంచ్, వార్డు మెంబర్ కొండేపూడి రజనీకుమార్ మాట్లాడుతూ సర్పంచ్గా పొత్తూరి ఉమారాణిని ఎన్నుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రామకృష్ణ, రెడ్డి వెంకన్న, కొండేపూడి ఈశ్వరరావు, పితాని సత్యనారాయణ, గ్రామస్తులు అనేక మంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలకి, ఈ అనాస గ్రామ కథలకు, ఆడపడుచులకు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జరిగిన ఎలక్షన్లో ఈరోజు గ్రామం అంతా ఏకతాటిగా ఏకగ్రహంగా చేసుకుని ఏకగ్రహ తీర్మానంలో మొత్తం 10 మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్లు అన్నీ ఏకగ్రహంగా ఊరు డెవలప్మెంట్ దృష్ట్యా గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఈరోజు చిన్నకొత్తలంక గ్రామంలో ఏకగ్రహంగా పంచాయతీ ఏకగ్రహంగా ఎన్నికైంది. ఇది 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇన్ని సంవత్సరాలకి మనకి ఇంత అవకాశం వచ్చారు. గ్రామ పెద్దలందరూ దీని మాటకు కట్టుబడి ఈరోజు గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ, ఈ కులమత భేదాలు లేకుండా, వర్గాలు కాకుండా, మన వ్యక్తిత్వం కాకుండా అన్ని గ్రామాలకి, అన్ని ప్రాంతాలు అందరికీ సమాన న్యాయం చేస్తాం. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు సహకారంతో గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు నుంచి బాధ్యత చేపట్టిన దగ్గర అన్ని గ్రామాలకు డ్రైన్లు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, అన్ని కార్యక్రమాలు, విద్యుత్తు గ్రామాన్ని ఈ పదవి కాలం 5 సంవత్సరాలు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లోనూ సర్పంచ్ అంటే ఎలా ఉండాలనే విధంగా గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ, అన్ని విధాల్లోనూ తీర్చిదిద్ది ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని మేము హృదయపూర్వకంగా ఈరోజు హామీ ఇస్తున్నాము. అలాగే క్యానవర్సింగ్లో కూడా అన్ని విధాల, అందరికీ, అన్ని వర్గాల వారికి అన్ని హామీలు ఇచ్చాం. అవన్నీ ఒకట చూచి తప్పకుండా అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తానని ఈరోజు పత్రికా ప్రకటనగా నెరవేరుస్తున్నాం. ఈరోజు ఏకగ్రహానికి సహకరించిన అన్ని అందరికీ, పెద్దలకి, గురువులకి, అలాగే తమ్ముళ్ళకి, అన్నలకి, అక్క చెల్లెమని అందరికీ నా హృదయ గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చేశారు పెద్దలు, చిన్నలు, అందరూ విభేదాలు లేకుండా గ్రామం ఈరోజు అధికార పార్టీ ఉంది. అధికార పార్టీ ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎంతోమంది మహనీయులు కృషి చేసి ఈరోజు ఏకగ్రహాన్ని కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను. వాళ్ళు మా మీద పెట్టిన నమ్మకంతో ఏ భేదం లేకుండా, కులాలకి, మతాలకి, వ్యక్తిత్వాలకి, మనుషులకి భేదం లేకుండా అన్ని గ్రామాలు, అన్ని ఏరియాలో మేము ప్రతి ఏరియా తిరిగాం. అన్ని వార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, డ్రైన్లు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, అలాగే వాటర్ లైను, రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలను ఎస్సీ బీసీ కాలనీ డెవలప్మెంట్ లోబీగా అన్ని సమస్యలు ఎమ్మెల్యే సహకారంతో ఈ 5 సంవత్సరాలు నాకు ఇచ్చిన కాలంలో పూర్తిగా అభివృద్ధి చేస్తానని మర్యాద పూర్వం అందరికీ తెలియజేస్తున్నాను. మాది చిన్నకొత్తలంక. మా చిన్నకొత్తలంక చాలా డెవలప్ అవ్వలేదు. ఆ డెవలప్మెంట్ గురించి మేము చాలా ఎన్నో రోజులు చూస్తున్నాము, కానీ డెవలప్ అవ్వలేదు. చాలామంది ఎన్నో సంవత్సరాలు రాజకీయంలోకి వచ్చారు, కానీ ఎవరు మాట చిన్నకొత్తలంక డెవలప్ చేయలేదు. మా ఉమారాణి గారు, పీటీ వర్మ గారు చాలా ఏకగ్రహంగా ఎన్నికయ్యారు. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చాలా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నాతో నా నోటమైన మాటలు రావట్లేదు. నాకు మాకు కూడా హిల్ సైట్ వచ్చిందండి. మా జగనన్న పాలనలో మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా జగనన్న పాలన నవరత్నాలు అలాగిచ్చారు. మా జగనన్న పాలన నవరత్నాలు అలాగిచ్చారు. మా గ్రామానికి పీటీ వర్మ గారు నవరత్నాలు కూడా ఇచ్చారు. అన్నీ తెచ్చి మా ఊరిని డెవలప్మెంట్ చేస్తారని మా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన సర్పంచ్ గారు, పొత్తూరు శ్రీ ఉమారాణి గారికి కృతజ్ఞతలండి. అలాగే మా 10 మంది వార్డు మెంబర్లకి నా ప్రాధాన్య వందనాలండి. ఇది ఏకగ్రహంగా ఇచ్చేసారండి, కానీ దీని వెనకాల చాలామంది పెద్దలు అందరి సహకారం ఉందండి.
మేము గెలిచిపోయాం ఏకగ్రంగా అయిపోయింది అనుకునే కంటే మా మీద పోటీ చేసుకునే వాళ్ళు అందరూ వితిరా చేసుకుని ఒక పెద్ద మనసుతోడండి. ఎంత మనసు అనుకుంటున్నారంటే ఈ 10 రోజులు కష్టపడి దానికి ప్రతిఫలంగా వాళ్ళంతా తీసుకుని ఈ 10 మంది కూడా మాకు సహకరించాలండి. వార్డ్ మెంబర్లు అందరూ కూడా అన్నీ పడ్డాయి, అందరూ కూడా మాకు సహకరించారు. ఈ యాత్రలో ఈ 5 సంవత్సరాలు కూడా మాకు పీటీ వారితో కలిసి మేము పనిచేసి 5 సంవత్సరాలు ఇంకా మంచి పేరు ఈ గ్రామానికి. చిన్నకొత్తలంక అనేది ఒక మంచి గ్రామంలా, ఒక గొడవలో ఏమీ లేని గ్రామంలా చూడాలనేది నా కోరిక అండి. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, 19 టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు. ప్రతి గ్రామం నుంచి మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టో ప్రకారం గ్రామ అభివృద్ధి సహకరించి చాలా కృషి చేస్తాను. అభివృద్ధి తెలుపుతూ మేము ఉప సర్పంచ్ గా నేను సర్వేక్షణ చేసి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు పెట్టాను.